మీ గ్రంథపు వివరణ గురించి ధ్యానించండి. ఏ విషయాన్ని మేము తప్పుగా ఆలోచించకుండా మీరు ఎలా అయితే బైబిల్ అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధంగా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎవరిస్తున్నప్పుడు మేమేదో తెలివైన వారం అనే ప్రదర్శన ఇక్కడ చేయకుండా మీ గ్రంథం ఎంత గొప్పదో, మీరు రాయించిన మాటలు ఎంత నిజమో మీ పిల్లలైన మేమంతా తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మానవ ఆలోచనతో మేము అర్థం చేసుకోకుండా మీ ఆత్మ సహాయంతో మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం. వస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే విలువైన సంగతులు అర్థం చేసుకోవడానికి జ్ఞానయుక్తమైన మనసును ఆత్మను వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయంతో నడిపిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. దీనికి అందరూ నోట్స్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఎక్కువ రిఫరెన్స్ వస్తే కనుక ఈ నోట్స్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఏదైనా వచనం ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క వచనాన్ని మనం విడగొడతాం కనుక భవిష్యత్తులో మీరు లెసన్స్ తయారు చేయాలన్నా లేదా ఒక విషయాన్ని మీరు తెలియజేసుకోవాలన్నా వెంటనే ఒక్కసారి నోట్స్ తిరిగేస్తే మీకు మొత్తం డేటా ఓకే రఫ్గా ఈరోజు ఏమైనా ఉంటే రాసుకోండి, చాలా పాయింట్స్ వస్తాయి. మత్తయి సువార్త, మత్తయి అన్న ఈయన సుంకరి అంటే పన్ను వసూలు చేసేవాడు ఆయన సార్. అంటే జనుల దగ్గర వడ్డీకి వ్యాపారం చేసేవారు రోమ ప్రభుత్వం తరఫున. కఠోరమైన మనసు కలిగిన వారు, డబ్బు కొరకే బ్రతికేవారు, జక్కయే కాకుండా ఇతనొకరు ఎవరు మత్తయి ఎత్త ఫాలో ఉండే. ఇలాంటి ఆయన యేసు మాటలకి ప్రభావితం అవుతాడు. డబ్బు మీద మమకారం ఉన్నవాడు దేవుని మాటలకు ఆకర్షింపబడుతున్నాడంటే యేసు మాటలు సామాన్యంగా లేవన్నమాట. అంటే ఇలాంటి వాడు ఒకరోజు విచారంగా లేదా ఏదో ఫైనాన్స్ కోసం ఎందుకో ఒక మెట్ట దగ్గర కూర్చుంటాడు. ఆ మెట్ట పేరు చెప్పండి ఎవరు చదివరా? అదే సుంకపు మెట్ట. సుంకపు మెట్ట దగ్గర ఎందుకు కూర్చుంటారు? సుంకం అంటే ఏంటి? పన్ను. అలా కూర్చున్నాడంటే మన వాడు ఏ కార్యక్రమం చేస్తున్నాడు? పన్ను వసూలు చేస్తున్నాడు. ఈ సందర్భం ఎక్కడుందో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వచనం ఉంది. సుంకపు మెట్ట నద్ద కూర్చుండి ఉన్న మత్తయి అన్న ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. అంటే జనుల దగ్గర డబ్బు వసూలు చేయడానికి లేదా వడ్డీని వసూలు చేయడానికి మొత్తం మీద ఒక ప్లేస్ అనేది ఉండేది వారికి, ఒక అడ్డ. దాని పేరు సుంకపు మెట్ట. అంటే జనులందరూ అక్కడికి వచ్చి డబ్బులు డిపాజిట్ చేసేవారనమాట, వారు తీసుకున్న రుణమో ఏదో మొత్తం దగ్గర. ఇలాంటి ఆయన రమ్మని వెంటనే వస్తున్నాడంటే అప్పటికే యేసుక్రీస్తు కోసం తెలిసి ఉండాలి. అమ్మని వెంటనే ఎవరైనా వస్తారా? రారు. అంటే విన్నాడు, వింటూనే తన వ్యాపారంలో ఉంటున్నాడు. ఉన్న ఈయన ఎవరి కోసమైతే వింటున్నాడో, ఎవరి మాటలు అయితే ఆయన మనసులో భద్రపరుచుకున్నాడో, సాక్షాత్తు ఆయనే కళ్ళ ముందుకు వచ్చేసరికి అన్నీ వదిలిపోతుంది. అంటే మత్తయి అన్న ఈ ఫిగరు సామాన్యుడేమి కాదు, మంచి లైఫ్ని వదిలేశాడు. లోక ప్రకారం డబ్బు ఉన్నాడు మంచి లైఫ్ కదా,
అలాంటి లైఫ్ను పక్కకు తోసేసి వెళ్ళిపోడు. శుంకర్లు అంటే శాస్త్రులకి పరిశీలకి నచ్చదు, చాలా నీచంగా చూస్తారు. ఎందుకంటే యోధ ప్రజ మీద, లేదా యోధ ప్రజ మీద రోమపురు ప్రభుత్వం తరపున మధ్యవర్తులుగా ఉండి ప్రజల దగ్గర డబ్బుని బలవంతంగా వసూలు చేస్తున్నారు కనుక, వీళ్ళు యూదులై ఉండి పైగా రోమ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు కనుక వీళ్ళని ఎలా చూస్తారు? నీచంగా చూస్తారు. వీడు మనవుడై ఉండి మన మీదే దబాయింపు చేస్తున్నాడు, ప్రభుత్వం తరపున పనిచేస్తున్నాడు కనుక శుంకర్లు అంటే పన్నసులు చేసే వాళ్ళని ఎవరిని మంచి ఒపీనియన్ ప్రజలకి ఉండేది కాదనమాట. ఎబిచారులతో లేదా దొంగలతో సమానంగా వీళ్ళని కూడా క్యాడర్ ఇచ్చేసేవారు యూదులు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం సహోదరునికి వడ్డీ ఇవ్వకూడదు అనే ఒక రూల్ ఉంది కదా, ఆ రూల్ని వీడు ఉల్లంఘిస్తున్నాడంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ఈ ధర్మశాస్త్ర ప్రజలతో ఇప్పుడు తను ఎలా చూస్తారు? దేవునికి వ్యతిరేకి గనక నీచంగానే చూస్తారు. వడ్డీ మీద బ్రతుకుతున్నాడు, అది రోమ ప్రభుత్వం తరపున పనిచేస్తున్నానికి ఇతను నచ్చున్నాడు. అందుకే కిందికి వచ్చేసరికి ఇతనితో ఇతను యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు జనాలు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తారు చూడండి కిందకి. ఇంట్లో భోజనంకు కూర్చుని ఎవరింట్లో? ఈయనింట్లోనే కూర్చుని ఉండగా ఇదిగో శుంకర్లును. ఎవరింట్లో? మీకు బాగా అర్థం కాదంటే మార్కు సువార్త వెళ్దామంటే మార్కు సువార్త అదే సందర్భం 2:14 వచ్చినాయి రాసుకుంటూ ప్రతిదే. ఆయన మార్గంలో వెళ్ళచ్చు, ఆయన మార్గంలో వెళ్ళచ్చు, ఆయన మార్గంలో వెళ్ళచ్చు. శుంకపు మెట్టున వద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడు లేవిని చూచి ఇతనుకున్న మరొక పేరేంటి? లేవి. లేవి ఇతనుకున్న మరొక అడ్రస్ ఏంటి? అల్ఫాయి కుమారుడు. అల్ఫాయి ఈ అల్ఫాయి ఇంకో కుమారుడు ఆయన ఎవరు? ఆగిపోయింది బండి. ఎవరు? యాకోబు, యోధ, సీబోను, ఇవన్నీ వాళ్ళ పేర్లో. యూదులకున్న స్టైల్ ఏంటంటే ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉంటాయి. పేతురు, కేఫా, రాయి, అన్నయ్య, ఆయనయే, సీమోను. అలాగే వీళ్ళకి 2-3 పేర్లు ఉంటాయి. అలాగే మత్తేకి మరొక పేరు ఏం పేరు? లేవి. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా మత్తే ఇంట భోజనమును కూర్చుండి ఉండగా శుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టి వారు అనేకులు ఉండిరి. గురుగారు చూడండి ఎవరు కూర్చున్నారు, ఈ స్టైల్ వీరు. ఎవరైతే జనాస దూరంగా పెడుతున్నారో వారి మధ్య కూర్చుంటాడండి. ఎందుకంటే ముందు వారినే కదా మార్చారు, ఆయన వచ్చిందే జనాలను మార్చడానికి. కాస్తంత ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నవాడికి ఎలాగో ఎప్పుడుగానో చెప్తే వెంటనే మారుతాడు. అస్సలు మారిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ క్యాడర్ ఇక్కడ చెప్తున్నారు చూసారు లిస్టు, ఏమీ తెలియని వారు. అంటే ధర్మశాస్త్రాన్ని దాటేసి వడ్డీ మీద బతికేస్తున్నట్టు ముందు ఎవరిని మార్చాలి? ఈ క్యాడర్స్ మార్చాలి అనమాట. కిందికి వారు ఆయనను వెంబడించి వారు అయ్యారు. చూడండి ఈయన ఫాలోవర్స్ ఎలాంటి వాళ్ళు. పరిశైలు శాస్త్రులను ఆయన శుంకరులతో పాపులతోను భుజించుట చూసి చూసారా ఎవరితో కలిపేశారు? శుంకరులతోను పాపులతోను భుజించుట చూసి ఆయన శుంకరులతోను కలిసి పాపులతోను కలిసి భోజనం చేస్తున్నాడేమని ఆయన శిష్యులను అడగగా ఏసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపుల్నే పిలవచ్చుదని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు తరపున మంచి గొప్ప దైవత్వం ఏంటంటే పాపుల్ని రక్షించడానికి లేదా రోగుల్ని కాపాడడానికి వచ్చిన ఒక గొప్ప వైద్యుడు. ఈ వైద్యుడు ఎంత గొప్ప వైద్యుడు అంటే చివరికి రోగు కొరకే ప్రాణం పెట్టిన వైద్యుడు, అంత గొప్ప వైద్యుడు. అలాంటి రోగి ఒక రోగి ఈరోజు మన గ్రంథకర్త ఎవరు? మత్తయి గారు. ఓకే, స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఈ మత్తయి గారు మారిపోరు, ఎందుకంటే ఆయన వైద్యం అలాంటిది. మారిపోయిన ఆయన యేసుక్రీస్తుని పరిచయం చేయాలి, లేదా ఆయన సమకాలీకంగా ఆయన 12 ఒక నెంబర్గా లిఖింపబడ్డాడు కనుక యూదులకి అధికారపూర్వకంగా చట్ట ప్రకారం యేసుక్రీస్తు మెస్సేజ్ అని రచనాపూర్వకంగా ద్రోహపరిచేయాలన్న కంకణం కట్టుకున్నాడు. అది మత్తయి సువార్త, అర్థం చేసుకుందే.
యూదులకి మత్తయి సువార్త మొదట యూదులకి, ఆ తర్వాత విశ్వాసులందరికీ. ముందు వీళ్ళ సాక్ష్యం పరిసర ప్రాంతాల్లో. మత్తయి సువార్త అధికారికంగా చట్ట ప్రకారం యూదులకున్న ధర్మశాస్త్రం ప్రకారం వారికున్న సాక్ష్యాల వంశావళి ప్రకారం ఖచ్చితంగా మెస్సీ అన్న వ్యక్తి కల్పింపబడేవాడు కాదు. ఇతను మూలం ఎక్కడి నుండి ఉందో అన్నది సమాజానికి అందించాలని కుతూహలం కలిగినోడు మత్తయి. ఈ సందర్భాలు ఎప్పుడు నుండి ఎప్పటివరకు జరిగినాయి? ఇంచుమించు సుమారుగా చెప్తాను, రాసుకుంటాను. క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకం 33 మధ్య కాలంలో జరిగినాయి. ఏవి మత్తయి సువార్తలో రాయబడిన సందర్భాలు ఉన్నాయి చూసారా? క్రీస్తు శకం 4 నుండి క్రీస్తు శకం 33 ఉన్న చూసారా? క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు కూడా పూర్వంలో కదా పుట్టాడు. అంచ దినములు ఏంటంటే పూర్వ దినాలలో వచ్చాడు ఆయన. పూర్వ దినాలలో ఇంచుమించు 4, ఆయన జననం ఇంచుమించు 4, సుమారు లెక్కలు అంతే పక్కగా. అది అంటే 4 నుండి నేను ప్రతిదిన కాలం 33 కదా, దీని నుంచి లెక్కలేసి ఈ వయసునే దీని లెక్కలు కలిపేసరికి ఈ సంగతులన్నీ 4 నుండి 33 మధ్యలో జరిగిన సంగతులు ఈ మత్తయి సువార్తలో ఉన్న ఈ సందర్భాలన్నీ. రాసిన కాలం ఎప్పుడు అర్థమవుతుందా? రాసిన కాలం వేరు, జరిగిన కాలం వేరు. రాసిన కాలం ఎప్పుడంటే ఇంచుమించు 58 నుండి 68 వరకు, సుమారు ఇంచుమించు కొంతమంది 70 అంటారు. ఏదైనా ఇంచుమించుగా 50 నుండి 70 లోపు ఈ మత్తయి సువార్త రాశాడు. అంటే ఒక సువార్త రాయడానికి ఎంతకాలం పడుతుంది? సంవత్సరాలు పడుతుంది. ఎంత? 12 సంవత్సరాలు. మత్తయి అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా దానం. మత్తయి అనే పేరుకి యెహోవా దానం. ఈయన మారిపోయాడండి. మారిపోయిన ఈయన యేసుక్రీస్తు వరకు దృఢమైన సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. చాలామంది ఫస్ట్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ అందులో చాలా హిస్టారికల్ బేసిస్ ఉంటాయి. అవి ఏంటో ఒక్కొక్క క్వశ్చన్ విడగొట్టేస్తాం. మొదట అధ్యాయం 1 వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏమనుంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఈ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తాయంటే 2000 ఇక్కడ నుండి లెక్కెట్టుకుంటే 2000 సంవత్సరాల క్రితం, మత్తయి కాలానికి 2000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాముని, ఆయనకి ముందున్న దావీదుని లింక్ కలిపి ఇప్పుడు ఎవరి కుమారుడు అని యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. ఎవరికి? ఎవరైతే ఇశ్రాయేలందరికీ మూల పురుషులో వాళ్ళకే కుమారుడు అని నొక్కి చెప్తున్నాడు. మత్తయి గారు ఆ వివరణ మనం చూస్తున్నప్పుడు నిజంగా ఆయన సొంత జ్ఞానంతో రాశాడేమో అనుకోగలరు. ఆయన కుతూహలానికి పరిశుద్ధాత్ముడు తోడైతేనే ఈ మొదటి పక్క లెక్కలు. అబ్రహాము కాలం నుండి దావీదు కాలం నుండి యేసుక్రీస్తు, తరాలు వెంబర తరాలు యేసుక్రీస్తు ఎలా దిగాడో చెప్పాలనుకుంటున్నాడు. అవి రెండు, ఇది 1000, ఇంచుమించు 3000 సంవత్సరాలు చరిత్ర మాట్లాడుతున్నాడు. ఎవరు? మత్తయి గారు. 3000 సంవత్సరాల చరిత్ర అంటే కుమారుడు అనగానే యేసుక్రీస్తు మరియు కుమారుడు కదా, అబ్రహాము కుమారుడు ఎవరు అని చిన్న అనుమానాలు వస్తున్నాయి. కుమారుడు అంటే ఎలా అంటే మూల పురుషుని గుర్తించడానికి లేదా మూలాన్ని తెలియజేయడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో బైబిల్ వాళ్ళ మూల పురుషుడితోనే మనవుడైన వాడిని కూడా కుమారుడు అని గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మీయంగా మాట్లాడుకున్నప్పుడు పౌలు గారు తిమోతిని ఏమంటాడు? నా ప్రియ కుమారుడు. నిజానికి అన్నాడా? లేదు. ఇందాక అల్పే కుమారుడు యాకోబు ఉన్నాడు చూసారా? యాకోబు నిజానికి అల్పేకి ఏమంటారు తెలుసా? చూస్తారా బైబిల్లో? అవన్నీ రాసుకోండి. ఇప్పుడు నేను దేని మీద చెప్తున్నాను పాయింట్, కుమారుడు అని ఎంత గుర్తించారు పాయింట్స్ అపోస్తలు గారి మొదట అధ్యాయం. అపోస్తలు గారి మొదట అధ్యాయం 13 వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండి మేడగదిలోనికి. ఎవరిది మేడగది? అది మత్తయి గారు అంటారు అనుకోండి. అందుకే చెప్తాను,
మార్కు తల్లి అయిన మరీ గంట ఇక్కడే చెప్పాం క్లాస్. ఆ మేడగదలో ఎక్కిపోయారు ఎవరు అపొస్తలు, వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయ కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా. యాకోబు కుమారుడగు యోదా, కుమారుడగు అన్నదానికి ఫుట్ నోట్ ఏముంది చూడండి, సహోదరుడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సహోదరుడిని ఏమని ప్రయోగిస్తుంది అంటే ఆ మూలం పోకుండా గుర్తించడానికి కొన్ని డైరెక్ట్ పదాలు వాడారు. మీకు ఇంకా బాగా అర్థం కాబట్టి మరొక రెఫరెన్స్. ఎందుకంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాయంటే బైబిల్లో ఈ మధ్య కొంచెం తిక్క ప్రశ్నలు అడుగుతున్నారు కదా, మొన్న ఆ ప్రశ్న అడిగారు ఏంటి అబ్రహాము బేర్సబాకు వచ్చి బేర్సబాలో ఎవరిని ఇస్మాయిల్ని తీసుకెళ్ళి ఇసాకును మానేసి ఇస్మాయిల్ని బలేశాడు, అవన్నీ మన మ్యాప్ అన్ని దగ్గర పెట్టుకుంటే లాస్ట్ వీక్ ఏం తెలియంది వాడు చెప్పేది అసలు పక్క బైబిల్ ప్రకారం లేదు. బైబిల్ చూడకపోయేసరికి వాడు టూకీగా మాట్లాడేసరికి మనకు నిజం అనిపిస్తుంది. నిజంగా వీడియో చూడండి నిజమేమనిపిస్తుంది. ఆ పదాలు ఆ స్థలాలు అబ్రహం ప్రయాణం చేసిన ప్రయాణం ఒక్కసారి మ్యాప్లో తిరిగేసుకోండి ఈజీగా విడిపోతుంది. అలాగే ఇప్పుడు కుమారుడు అన్న దానికి కొన్ని కొన్ని పదాల్లో మనవణ్ణి కుమారుడుగా ప్రయోగించారు, కుమారుడు కుమారుడు మనవుని ప్రయోగించారు, కుమారుడిని కుమారుడు కొన్ని పదాల్లో డైరెక్ట్ ప్రయోగించారు, ప్రియమైన వ్యక్తిని కూడా కుమారులుగా ప్రయోగించారు, ఇక తమ్ముడు కొడుకుని సాక్షాత్ సహోదరుడిని కూడా కొన్ని సందర్భాల్లో ప్రయోగించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? ఆదికాండ చదువుతున్నాడు గుర్తొస్తుంది. అబ్రహాం గారు వేరొక ప్రాంతంలో ఉన్నప్పుడు లోతు గారు వేరొక ప్రాంతంలో ఉంటారు. లోతు గారిని వేరొక రాజులు సొదొమ రాజులు చెరపెట్టుకుని వెళ్ళిపోతుంటుంది. ఈ చెరగా వెళుతున్నప్పుడు ఈ చెర నుంచి ఆ రాజుని జయించడానికి ఇప్పుడు ఎవరిని తీసుకురానికి వెళ్తారు అబ్రహాం గారు? లోతు గారిని తీసుకురావాలి. లోతు నిజానికి తమ్ముడు కొడుకు అవునా కదా. తమ్ముడు కొడుకుని ఇక్కడ వేసిన మార్పులో ఏమైనా ఉంటుంది చూడండి. ఆదికాండం 14 వచ్చే ఆదికాండం 14 అధ్యాయం 14 వచ్చిన చూద్దాం ముందు. 14 అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాం తమ్ముడు అప్పుడు లేడు కదా. అబ్రహాం తమ్ముడు చెరపెట్టబడినని తమ్ముడు కాదు నిజంగా ఆ తమ్ముడు ఎవరంటే లోతు. లోతును తమ్ముడు అని ఎందుకంటున్నారంటే ఆ వంశం తన తమ్ముడు వంశం నుండి మిగిలిన వ్యక్తి ఎవరు? లోతు. ఆ లోతుని డైరెక్ట్ ఏమంటున్నాడు అంటే గ్రంథకర్త ఏమంటున్నాడు మోసే గారు తమ్ముడు మీకు బాగా అర్థం కాదండి. 12 వచ్చిన మరియు అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతు సొదొములో కాపురం ఉండను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి ఎబ్రహేడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడైన మమ్రేయను అమోరీని ఏలోను వనంలో కాపురం ఉండును వీరు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు అబ్రహాము తన తమ్ముడు వచ్చేసింది మన అంటే అబ్రహాం గారు కానీ మిగిలిన బైబిల్లో ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి మూలాలను తెలియజేయడానికి ఏమని చెప్తాను మనకి డైరెక్ట్ కుమారుడు అంటున్నారు. అదే స్టైల్లో మత్తయ్య గారు కూడా ఏమంటున్నారు ఇప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కానివ్వండి మరే వంశవల్లో కానివ్వండి అధికారపూర్వకంగా యేసుక్రీస్తుని నిలబెట్టడానికి మత్తయ్య గారు చేసుకున్న ప్రయోగం లేదా పరిశోధన ప్రయోగం అని కూడా లేదు పరిశోధన పరిశోధన పూర్వంగా నిరూపిస్తున్నాడు. ఇప్పుడు రెండో వచనం అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను చాలు. అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకును ఎప్పుడు కనెను? ప్రతిదీ నేర్చుకుందాం వద్దా లేదంటే అవుట్ లైన్స్ దాటుకుంటూ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నేర్చుకుందాం పదం లేట్ అని పర్లేదు మనకు అధ్యయం అవ్వాలని రూల్ ఏం లేదు పక్కా మ్యాటర్ రావాలి మనం. ఓకే
ఎందుకంటే సుందరరావు గారు కానీ ప్రసన్న గారు కానీ చెప్పినప్పుడు ప్రతి వచ్చిన చెప్తే బాగుందని ఎదురు చూసేవారు, నేర్చుకుంటున్నారు. కొన్ని కొన్ని అవుట్లైన్స్ చెప్పి వెళ్ళిపోయేవారు, ఎందుకంటే వాళ్ళ టైం ఉండదు కదా. అలా మీకు ఆ ఇబ్బంది మీకు రాకూడదు, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి ఆ తపన ఉంటుంది కాబట్టి వచ్చిన వచ్చిన పదం పదం అది మీరు నేర్చుకోవాలి కనుక ఎన్ని పక్క. మధ్యాహ్నం 1 గంట కూర్చుంటే ఇంచుమించి 10 వచనాలు అయినాయి అంటే 8 గంటల వరకు ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు ఎంత మ్యాటర్ ఉందో. ఓకే, అబ్రహాము ఇస్సాకును గనను, అబ్రహాము ఇస్సాకును గనను. అసలు అబ్రహాము ఇస్సాకును గనినప్పుడు అబ్రహాముకు వాగ్దానం ఎప్పుడు చేయబడింది? ఎప్పుడు? ఊరు ప్రేమ. అదే వయసు 70 సంవత్సరాలు. ఇంచుమించు 75 సంవత్సరాల్లో ఆయనకి వాగ్దానం చేయబడింది. కుదురున్నవాడిని కుదురండిక పిలిచి దగ్గరికి ఎవరు దేవుడు ఎవరిని అబ్రహాము పిలిచి పైకి నక్షత్రాలు చూడు, కింద వేసుకుని చూడు, ఎదురుకుంటే కనాన్ని చూడు, నీ సంతానం అలా అవుతుందని ఎవరిని కరితీసాడు? ఈయనంతే ఎవరు? దేవుడు మనిషిని అలాగే పట్టుకుంటాడు. నీకు సంతానం వేస్తాను అబ్రహాము అంటే ఆశలు ఇంకా మనోడికి అప్పటికే బాధపడుతుంటే ఇంకా ఆకాశానికి తన్నేసింది. తన్నేసిన వెంటనే పొడి వెంటనే ఇచ్చాడా? లేదు, పిల్లల్ని వెంటనే ఇవ్వడు. దేవుడు కొంతకాలం పరీక్షిస్తాడండి. టెంపరీగా పిల్లలు పుట్టేసుకోలేరు. బైబిల్ కొంచెం త్వరగా పిల్లలు పుట్టరు చూసారా? కొన్ని కొన్ని సందర్భాలు భక్తులకి త్వరగా పుట్టరు పిల్లలు. బైబిల్లో చూసారా? జకరయ్య గారు ఎవరు యోహాను తండ్రికి కానీ ఇస్సాకు కానీ సమూయేలు కానీ ఈ పిల్లలు వీరు పుట్టేటప్పుడు చాలా లేట్ అవుతుంటారు కదా. ఎందుకంటే కొంతమంది దేవుని లెక్కల్లో ఉంటారని మనం అనుకుంటాం, ఏ టైంకి పుట్టట్లేదని. కొంతమంది దానికి కొన్ని లెక్కల ప్రకారం కొంత కాలం ఉంటుంది దానికి. ఆ కాలం వరకు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే అందరూ వేరు, వీళ్ళు స్పెషలైజ్డ్ పీపుల్స్ దానికి. ఎవరు ఈ పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు చూస్తారా? వృత్తి జీవితంలో ఉండే వారు ఆయనకి చాలా ఇంట్రెస్ట్, వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంటాడు. అందుకే అబ్రహాం గారికి పిల్లలు ఇస్తారని ఇంచుమించి 8 సంవత్సరాల తర్వాత ఇస్తారు తెలుసా? 25 సంవత్సరాలు అంటే 75 నుంచి ఇంచుమించి 100 పడతారు కదా మనోడు. 25 ఏళ్ళు చూడండి. మరి అప్పటి వరకు మనోడు నిజంగా విశ్వాసం. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏం దేవుడు అంటే గాలి దేవుడు ఇస్తానన్నాడు ఏదో చెప్పాడు. 8 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు, పాడేవ్వలేదు. పక్కన చూస్తే మా దాసులు కనేస్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ పిల్లల్ని కనేస్తున్నారు, మాకు మాత్రం పిల్లలు లేరు అనుకున్నాడా? లేదు, దేవుణ్ణే నమ్మడు. నమ్మినోడి నమ్మకం వస్తున్న ఫలాల మీద ఉండదు, మరి ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద ఉంటుంది. అది విశ్వాసం. అది అబ్రహాములో దేవునికి బాగా నచ్చింది. ఇంచుమించు 100 ఏళ్ళు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాగ్దానం ప్రకారం వెయిటింగ్లో చూడగా 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 మెరిపొచ్చినట్టు వచ్చాడు. ఎవరు? ఇస్సాకు. సార్ ఐజాక్ న్యూటన్ అంటారు చూసారా? ఈయన పేరు పెట్టుకున్నాడు. ఎవరు? న్యూటన్ గారు. ఈ గురువు గారి పేరు ఎవరు? మన గురువు ఐజాక్. అందరం గురువు అన్నాను ఏమనుకో, క్యాజువల్గా మాట్లాడుతున్న బోరు కొట్టుకోదు. ఓకే, ఆది కాండి 21:3 అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడు. మీకు రెఫరెన్స్ అన్ని ఎందుకు ఇస్తాను అంటే అబ్రహాం గారు అనగానే మీకు పక్కన రెఫరెన్స్, ఇస్సాక్ గారు అనగానే రెఫరెన్స్, ఎక్కడ పుట్టారు ఎక్కడ ఎండ్ అయిపోతున్నారు అది మనకు కావాల్సింది. ఆది కాండి 21:3 అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడును అయినా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టును అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అనునదియే నీ సంతానం అనబడును వాగ్దానం ప్రకారం వచ్చేసాడు. అబ్రహాము పుట్టాడు. అబ్రహాం పుట్టిన ఇస్సాకుకి ఇప్పుడు మరొక ఆయన పుట్టడానికి సంతానాన్ని ఇస్తా అన్నాడు. ఎవరు? దేవుడే. నీ సంతానం అనుబడు. ఇస్సాకు వలన ఆయన నీ సంతానం అనుబడు. ఈ సంతానం ఎలా ఉంటుందని స్టార్టింగ్లో వాగ్దానం చేశాడు. ఇసుక రేణువు వలె, ఆకాశ నక్షత్రాల వలె. ఇప్పుడు వాగ్దానం చేసేటు వాగ్దానం నెరవేయడానికి మళ్ళీ గ్యాప్ వస్తుంది. చూసారా? అంటే ఒక ఫలాన్ని ఇచ్చే ముందు దేవుడు ముందు ఏ కాలాన్ని ఎంత కాలాన్ని పెడుతున్నాడు చూడండి.
అంటే మామూలు మాటలా దేవుని దగ్గర నుండి సాక్షాత్తు అధికారపూర్వకంగా జరిగేది పొందుతున్నవాడు అనుమానంతో చూడకూడదు దేవుని వైపు, అవునా కదా? అది అబ్రహాం అనుమానంతో చూడకూడదు, ఇస్సాకు కూడా అనుమానంతో చూడకూడదు. వెయిటింగ్ చేయాలి, ఇస్తారు పిల్లలు ఇచ్చేవాడు ఆయన, పిల్లల్ని తీసుకునేవాడు ఆయన. అనుక ఇస్సాకు కూడా రెబక్క మంచి భార్య వస్తుంది, ఈమెకేం మళ్ళీ వీళ్ళకేం త్వరగా పుడతారు, వీళ్ళకి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. ఆ తర్వాత మామూలుగా పుట్టరు, ఎంతమంది పుడతారు? ఒకడే పుడతారు, ఎంతమంది అనుకుంటారు? ఒకడే పుడతారు. ఆ ఒక్కడు ఎవరు? ఇస్సాకు పుట్టిన వాళ్ళు ఏంద్రబయ్యా, ఇస్సాకు పుట్టిన వాళ్ళు ముందు యాకోబు. మనకు యాకోబు వద్దు, బైబిల్ ప్రకారం మనకు ఎవరిని పట్టుకోవాలి? యాకోబు, యాకోబుని పట్టుకోవాలి. ఓకే, ఈయన ఎక్కడ పుట్టిన చూస్తాం. 25:26 తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు యాకోబు అని పేరు పెట్టబడును. యాకోబు అని పేరు ఎందుకు ఎట్టారంటే ఎన్ని వచ్చిందమ్మా? 26 కదా, 25:26 మొదటివాడు ఎర్రనివాడుగా, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి 25 మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చిన అతని ఒళ్ళంతయు రోమవస్త్రములు నుండెను గనక అతనికి యాసో అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసో మడుమును పట్టుకుని ఉండెను గనక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. యాకోబు అని పేరుకి అర్థం డెఫినెషన్ చూడండి, మడుమును పట్టుకున్నాడు లేక జేమ్స్ బాండ్ అని. జేమ్స్ బాండ్ అంటే మనోడి పేరే మాసగా, ఈ జేమ్స్ పేరు న్యూ టెస్ట్మెంట్లో జేమ్స్ గారు, నా పేరు ఆ జేమ్స్, ఈ జేమ్స్ గారు అనుకున్నారు. ఓకే, ఆయన అంటే మడిమిని పట్టుకుని పుట్టాడు అంటే వీళ్ళు సిస్టమ్ చూడండి, వాళ్ళ పుట్టుకి ఎంత పక్కగా జరుగుతుందో. ఈయన గురించికే మళ్ళీ రోమపత్రికలో తెలియజేస్తుంటాడు ఏమని కుమారులు పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపితే భవిష్యత్తుని ఎరిగిన దేవుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఎందుకు దాసుడగును? ఇదంతా అనాది సంకల్పం. ఇస్రాయేల్ ప్రకారం ఒకడు సింహాసనం ఎక్కాలన్నా దిగిపోవాలన్నా ప్రపంచంలో ఒక అధికారం రావాలన్నా ఇది దేవుని సంకల్పంలో ఉందన్న వీళ్ళ పుట్టి ఇంకా మేలు కీడు తప్పు చెడు తప్పు ఒప్పు చేయక మునిపి వీళ్ళ భవిష్యత్తుని దేవుడు చెప్పేస్తున్న మళ్ళీ న్యూ టెస్ట్మెంట్లో పౌలు గారు గుర్తు చేసుకుంటారు. ఓకే, ఈ యాకోబు గారు వచ్చారు, ఇస్సాకు గారు వచ్చారు, ఆ తర్వాత ఇంకెవరు రావాలి? యాకోబు యోధాను అతని అన్నదమ్ములను. అన్నదమ్ముల పేర్లు ఎవరి పేర్లు ఇక్కడ ఉండవు, ఎందుకు చెప్పండి? ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఏ గోత్రం? యోధా. చూసారు ఎడగొట్టేస్తున్నారు చూడు మత్తి గారు, ఆయన ల్యాండింగ్ ఎక్కడికి వస్తుంది చూడండి, వచ్చింది మత్తి చివర. అబ్రహాం ఇస్సాకును కను, ఇస్సాకు యాకోబును కను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. అన్నదమ్ములను రేట్ చేయట్లేదు. యోధా తామార్నందు పెరేసును జరాహును కనెను. చూసారా మత్తీ గారు రేట్ చేస్తున్న పాయింట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే యోధా తామార్నందు అన్నదమ్ములను 11 మందిని పక్కనట్టు ఇప్పుడు ఎవరిని తీసుకొస్తున్నాడు తెర మీదకి? ఎవరిని? యోధా గారిని. ఈ యోధా గారి గురించి యోధా గారిలోనే యేసుక్రీస్తు వారిని దేవుడు జీవించి ఒక ప్రవచనం పలికిస్తారు. ఎవరిలోనే? యోధా గారిలోనే. తన గర్భాన్ని వచ్చిన కుమారుని ఇస్సాకు ఆశీర్వదిస్తుంటాడు. ఒకరోజు వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా, 12 మంది ఎలాంటి దశలకు పోతారు, ఎలా వస్తారు, భవిష్యత్తు ఏం జరగదు. నిజంగా భక్తులకు బైబిల్లో చూసినప్పుడు ఆత్మప్రాణంతో కొన్ని భవిష్యత్తు అనేది పలికిరు. నాస్టర్ రామశీలు అందరూ చెప్పారంటే కానీ అదంతా ఒట్టిదే. ఆత్మప్రాణంతో అన్నీ ఖచ్చితంగా లెక్కల ప్రకారం జరిగాయి. అది భక్తి అంటే, భక్తుడు అంటే మామూలు విషయం కాదు బైబిల్లో. ఒక భక్తుడు అనగానే వాడు భవిష్యత్తు కోసం కూడా మాట్లాడేవాడు. ఇస్సాకు దేవుణ్ణి అనుకున్న భక్తుడు, అలాంటి ఆయనకి యాకోబుకి కొంతమంది కుమారులు. ఈ యాకోబు ఆశీర్వదిస్తున్నప్పుడు యాకోబు నోట యోధాను గురించి ఎలాంటి మాట వస్తుంది చూడంటే ఆదికాండం 49:9
ఆది కాండం 49 అధ్యాయం మొదటి వచనం చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి. ఆగుతుంది ఇంకా తెస్తున్నారు. యాకోబు యాకోబుని కూర్చో ఆది కాండం 49 మొదటి వచనం చూడండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను చెప్తున్నాడు చూడండి. అంత్యదినములలో జరగబోయే సంగతులను మీకు ముందే చెప్తాను. మీ 12 మంది నా దగ్గరికి రండి. ఈ 12 మందిలో మనకు కావాల్సిన వ్యక్తి ఎవరు? యోధా గారు. ఇప్పుడు యోధా గారు ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు? 8 నుంచి స్టార్ట్ అవుతారు చూడండి. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు ఎప్పుడు? పైన చెప్పాడు కదా అంత్యదినముల్లో. అంత్యదినముల వరకు యోధా అంటాడా? ఉండడు. అంటే యోధాకి మాట చెప్తున్నట్టు ఇప్పుడు ఎవరు స్తుతించదరని? ఎవరు కనపడుతున్నారు కదా మనకు ఆ గోత్రంలో. అంత్యదినంలో జరగబోయే సంగతులు చెబుతాను, కుమారులారా నా దగ్గరికి రండి అన్నాడు. అంత్యదినములు అంటే మేము ఉండం కాదు తండ్రి అని అలా క్వశ్చన్ అడగలేదు. దేవుడు అక్కడ రాయించలేదు. అంత్యదినముల్లో యోధాను స్తుతించెదరు. యోధాను ఎందుకు స్తుతించెదరు? యోధాలోంచి ఒక గొప్ప తార రాబోతుంది, ఆయనే నీతి గల సూర్యుడు యేసుక్రీస్తు. కిందికి నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఎవరు ఈ శత్రువులు? కొరింథి పత్రిక కానీ, రోమ పత్రిక కానీ, పౌలు పత్రికలు కానీ చూస్తే నీ శత్రువులు నీ పాదపీఠం కింద ఉంచే వరకు నా కుడి పార్శ్వమును పుచ్చామని తండ్రి కుమారుడితో ఎబ్రిలో కానీ, పత్రికల్లో కానీ, కీర్తనలో కానీ మనకు కనబడుతుంటుంది. అంటే ఈయన శత్రువులు ఎవరు? యేసుక్రీస్తు శత్రువులు ఎవరు? ఎవరు? సాతాను వాడి ఏజెంట్లు ఉన్నారు చూసారా, వాళ్ళే శత్రువులు. మనుషుల్ని ఎప్పుడు శత్రువులు గురించి కూడా యేసుక్రీస్తావునే కదా. మీరు మన ఆరుంది వచ్చారు కదా. మనుషుల్ని ఎప్పుడు శత్రువులుగా ఎంచుకోరు. శత్రువులు అనగానే సాతాను వాడి ఏజెంట్లు, వాడికి సంబంధించిన అధికారంగా వాడి సంతానం భూమి మీద పనిచేస్తుంటారు చూసారా. వీళ్ళందరినీ వాడు నడిపిస్తున్నాడు. వాడి శత్రువులందరినీ యేసుక్రీస్తు పాదాల యొద్దకు వచ్చేంత వరకు, వాళ్ళ మెడ మీద ఈ బలమైన హస్తం వచ్చేంత వరకు నేను తండ్రి కుడి పార్శ్వం వచ్చాడు. అంటే శత్రువుల మీద యోధా చేయించుతాడంటే ఎవరి మీద? మన ఆత్మీయంగా ముందుకు వచ్చేస్తాం. ఇంకా కొంతవరకు శత్రువుల మీద మెడ మీద చెయ్యిస్తాడు యోధా అనేది కొంతవరకు దావీదు కాలం వరకు కూడా జరుగుతుంది లిటరల్గా. ఒకవేళ ప్రవచనం 2 విధాలుగా ఉంటుంది, ఇప్పుడు ఒకే విధంగా ఉండదు. సొలొమోను కోసం చెప్తూనే సొలొమోను ప్రవచనంలో మరలా ఎవరు కనబడుతుంటారు మనకి? యేసుక్రీస్తు. అతను నా మందిరాన్ని కట్టేస్తాడు, అతను కుమారుడు అంటాడు. అతను నా కుమారుడు అవుతాడు, నేను తండ్రి అని పిలవబడతాను. అతను నా కుమారుడు, నేను అతను తండ్రి. ఇతను సొలొమోనుకి వర్తిస్తాడు, మరలా యేసుక్రీస్తుకి వర్తిస్తుంది. ప్రవచనం ఎప్పుడు 2 విధాలు మనకు కనబడుతుంటుంది. ఓకే. నీ తండ్రి కుమారులు ఎదుట సాగిలపడదురు, అనగా యోధా గోత్రం ఎదుట సాగిలపడదురు. యోధా కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వల్లను గర్జించును ఆడసింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొనెను. అతను లేపువాడెవడు సిలోహు వచ్చే వరకు యోధ యొద్ద నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఇందురు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసంలో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎవరు? యేసుక్రీస్తు. కొన్ని విషయాలు చెబుతుంది చూడండి. యోధా కొదమ సింహము అనే పదం ఉంది చూడండి. కొదమ సింహం ఆయన ఈమే అని పక్కాగా డిక్లేర్ చేయాలంటే మనకు ఇప్పుడు ఏం కావాలి? ఎవరిని ఇస్తే కొంతమంది వినరు. ఏముండాలి? రెఫరెన్స్ బేసిస్ ఉండాలి. ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఫ్రీ కూర్చుంది పర్లేదు కాలనీ పద్నా దానికి జారబడుతుంది అర్లలే ఐదో అధ్యాయం 5 వచనం
ఆ పెద్దలలో ఒకడు యాడకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. ఏమనుంది ఇప్పుడు ఈ సింహం ఎవరు? యూదా గోత్రపు సింహం అంటే యేసుక్రీస్తే. ఇక్కడ ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది చూడండి, యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగిపోదు. అంటే ఇదేదో ఆయనకు సాష్టాంగం పడుతున్నట్టు ఇవన్నీ జరుగుతుంటాయి చూడండి. ఎలాగ ప్రార్థన కనుక వచ్చిన కనుక ఇంకో వచ్చిన చూద్దాం. 19:15 ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టు తొక్కును. ఇప్పుడు ఇవన్నీ ఆయనలో కనబడుతున్నాయి చూడండి. ఓకే, మరలా ఇదే మనకి ఇంకా బాగా కనబడాలంటే ఇది ఈ సందర్భంలో మాకు ఒక ఆయన గుర్తు రావాలి. ఎవరు చెప్పండి ఎక్స్పెక్ట్ చేసినంటే ఈ సందర్భంలో ఈ 8వ వచనం నుండి 12వ వచనం వరకు చెప్తున్న దాంట్లో ఒక ప్రవచనం మనకు కనబడుతుంటుంది. ఆ ప్రవచనం ఏంటి చెప్పిన? అబ్రహాముకు రోజు వాగ్దానం చేస్తారు చూడండి, గుర్తొచ్చిందా? అబ్రహాం వాగ్దానం ఇక్కడ జరుగుతున్న సందర్భానికి ఇంచుమించు దగ్గర పలుకులు, చాలా దగ్గర పలుకులు ఉంటాయి చూడండి. 12వ అధ్యాయం ఆది కాండం, అబ్రహాం గారు ఆది కాండం. పితరులు అనగానే మనకు మ్యాగ్జిమం ఎక్కడ దొరుకుతారు? ఆది కాండం. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. ఈ వచనం ఎవరికి వర్తిస్తా చెప్పండి? అది క్రీస్తుకే. యూదా కొరకు యాకోబు చెప్తున్నది క్రీస్తుకే. అప్పటి వరకు అబ్రహం ఉంటాడా? ఉండడు. అబ్రహాము సంతానం నుండి నీ సంతానం వల్ల అన్నీ ఆశీర్వదింపబడు. నీకు బాగా అర్థం కావాలంటే ఇదే సందర్భాన్ని పౌలు గారు ఒక పత్రికలో ఇస్తారు. ఎక్కడ చెప్పండి సరే? ఇదే సందర్భాన్ని ఎక్కడ చెప్పండి? నువ్వు చెప్పే కానీ ఎవరు? గలతీ పత్రిక 3:16 అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడును బహువచనం అని చెప్పక ఒకనని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఈ సంతానం ద్వారానే అంటే క్రీస్తు ద్వారానే సమస్త జనులు ఆశీర్వదింపబడ్డారు. అంటే ప్రవచనంలో ఎంత డెప్త్ ఉందో చూడండి. ఇప్పుడు మీకు డౌట్ ఉండిపోవాలి మళ్ళీ ఆ ప్రవచనంలో. యాకోబుతో ఆశీర్వాదం పొందుతున్న యోధా దగ్గర ఒక పదాన్ని వాడాడు, సిలోహు అనందో చూసారా? సిలోహు వచ్చారు. సిలోహు ఎవరు? క్రీస్తు తెలుసు, యేసు తెలుసు మనకి. ఈయనెవరు? మళ్ళీ ఈయనెవరు? యావో సిలోహు చెప్పండి. సిలోహు అంటే స్వాస్థ్యకర్త వచ్చేంత వరకు, లేదు దాన్ని పొందేవాడు వచ్చేంత వరకు. ఎప్రీ పదం ఉంది అతడు. ఓకేనా? సిలోహు అంటే కంగారు ఒక సిలోహు అంటే ఆ స్వాస్థ్యానికి సంబంధించిన కర్త, లేదా మూలకర్త వచ్చేంత వరకు. ఇదిగో మీ రాజదండం కొంతవరకు దావీదు వరకు నెరవేరుతుంది, సొలొమోను వరకు నెరవేరుతుంది, ఆ తర్వాత అతను వచ్చేంత వరకు మీ రాజదండం లేదు మీరు అధికారంగా కొనసాగింపబడుతుంది. ఆ తర్వాత ఆయన పట్టుకుంటాడు ఈ దండాన్ని, లేదు ఈ ప్రపంచాన్ని. ఆయనే శిలోహు. శిలోహు అనేది ఏ పదం? ఎబ్రీ పదం.
పక్క మీకు బండ గుర్తు ఏంటంటే పాత నిబంధన అంతా ఎబ్రింగ్, కొత్త నిబంధన అంతా గ్రీకు. పక్క ఇంకా పాత నిబంధనలు ఏదైనా పదం అనగానే ఎబ్రే, ఇంకా అర్థం కానీ ఏమైనా ఉంటాయి. కొత్త నిబంధన అనగానే గ్రీకు. గ్రీక్ అప్పట్లో ఫేమస్, ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ఫేమస్, అప్పట్లో ప్రపంచం అంతా గ్రీకు ఫేమస్. అంటే గ్రీక్ ఎక్కువ మాట, గ్రీక్ ఎందుకు ఫేమస్ అంటే ప్రపంచాన్ని బాగా అన్ని దేశాలను పరిపాలించిన రాజ్యం ఏది, గ్రీకు. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ అందులోంచి వచ్చాడు. అంటే ప్రపంచాన్ని పరిపాలించారంటే వాళ్ళ భాష అందరూ మాట్లాడాలనుకునేవారు, అందుకే గ్రీకు అధికారికంగా ఉండేది. అందుకే కృత నిబంధన కూడా గ్రీకులో రాయబడింది. దేవుడు కూడా అధికారికంగా ఉన్న భాషలోనే త్వరగా జనాల యొక్కకి వెళ్ళాలంటే ఏ భాష ఎక్కువగా జనాలు మాట్లాడడం అందులో కదా రాయాలి. అందుకు ఇస్రాయేల్కి ఎబ్రియలు ఎక్కువ, ఎబ్రియ మాట్లాడేవారు ఎబ్రియలు కనుక అంత ప్రజంతా ఎబ్రియలో రాశారు. ఓకేనా? ఇంకెవరు ఉండిపోరు మనకి? మత్తయి, మత్తయికి వచ్చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇంట్రెస్ట్గా ఉందా? యోగేనా టీవీ కూర్చొని పర్లేదు, ఇంట్రెస్ట్ ఉంది కదా. చాలా నీ అన్నది ఇప్పుడు ఆపిద్దాం. ఓకేనా? అనగా అన్న పని మొగలు తీసుకోలేదు. ఫ్రీగా క్యాజువల్గా మాట్లాడుకుందాం, డిస్కషన్ కదా బయట. నాకు మళ్ళీ ఎత్తరని కట్టి ఇలాగే చెప్పు, చక్కగా కూర్చోబెట్టి చక్కగా నేర్పి బాగా నేర్చుకుండా. ఫ్రీగా ఉంటే బాగా నేర్చు, క్యాజువల్గా కూర్చోండి క్లాస్లో కాకుండా చక్కగా తీసుకుంటా. ఓకే, మొదట అధ్యాయం 3వ వచనం. యోధా తామర్నందు పెరోషును జరాహును కనెను. జరాహును కనెను. యోధా దొరికాడు మనకి, దొరికాడు. యాకోబు దొరికాడా? దొరికాడు. ఇసాకు దొరికాడా? దొరికాడు. మూలకర్త అబ్రహాం దొరికాడా? దొరికారు. ఇంక దొరకంది ఎవరు లిస్టులో? తామర్. ఈవిడ పట్టుకోలేదు. ఇప్పుడు ఈవిడెవరు? యోధా యోధా కోళ్ళు దశరిత్ర వేరు ఇప్పుడు చెప్పడం కాదు. ఓకే, యోధా కోళ్ళు చేసుకున్న ఆయన చనిపోవడం. వాళ్ళ గురించి ఎక్కువ మాట, ఈమె గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే క్రీస్తు జననంలో లేదా క్రీస్తు జననం, క్రీస్తు శరీరధారిగా భూమి మీద రావడానికి ఒక స్త్రీ పాత్రను దేవుడు అక్కడ పేరు లిక్కేసిందంటే చిన్న విషయం ఏమి కాదు. తామారు, ఈమె భర్త చనిపోవడం, ఆ తర్వాత మామి దగ్గరికి వెళ్ళడం, ఏదో రకరకాలు జరగడం అయన్నీ జరుగుతాయి. ఎందుకంటే మామి దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే వేరే గాయం చేసుకోవచ్చు కదండి, మరీ అంత వరస్ట్ పెట్టండి తామారు కదా అనుకోకూడదు. ఎందుకంటే ఇస్రాయేల్ ఎవరైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి, బంధువులనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి వేరే ఒకరిని చేసుకోవడానికి వీల్లేదు. అందుకే రూతి గారు భర్త చనిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ ఇంకెవరిని చూడరు బంధువు వర్గం. ఈ లెసన్ మీరు ఎప్పుడైనా చెప్తాం, బంధువు వర్గం నుండి వచ్చిన వాళ్ళు లేదా సహోదరు వరుస అయిన వాళ్ళు లేదా ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ జరగాలి. ఎవరిని పడతారని చూసేసుకోవడం ఇంకా అలాంటిది ఉండదు. ఎందుకంటే దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు వాళ్ళకి పాత నిబంధన దగ్గర నుండి. అది తామర్లో ఆ వంశ ప్రకారం కొంచెం జరిగేది. మోసి వచ్చిన తర్వాత అధికారికంగా వచ్చేసింది, ఇక లిఖితపూర్వకంగా వచ్చింది. అప్పటికే కట్ ఇంజెక్షన్ ఉన్నాయి. జాగ్రత్తగా చేస్తే కాల్ చేయడు. ఎంత ఎబ్రిలకి సహజంగానే కొన్ని నియమ నిబంధనలు ఉండేవి. ఎబ్రిలు అంటే కనాన్ నుంచి వచ్చినారు కదా, అబ్రహాం సంతతి నుంచి వచ్చినారు కదా. అందుకు ఈ తామర్ కూడా అందుకే వరుసకి మామయ్య అవుతాడు. ఎవరు? మామయ్య కదా అవుతాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి అప్పుడు పెళ్లి కట్టా అటు ఇటు తిరుగుతుంటాడు. ఎవరు? అదంతా దైవ చిత్త, దైవేచ్ఛ అంటారు చూసారా. ఎవరు అంటారు? హీరో దైవేచ్ఛ. ఏదో జరుగుద్ది మొత్తం మీద ఆయనకి కొన్ని ఫోకస్ ఉంటాయి. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా మొత్తం మీద రూట్ ఎక్కడికో వెళ్తుంటుంది మనకు తెలీదు. అర్థమవుతున్నా? కొన్ని ఏంటి ఇలా జరుగుతున్నాయి అనుకుంటాం. అటు జరిగితే ఇటు జరిగితే మొత్తం మీద రూట్ ఎక్కడికో కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్ట్ అయ్యే లోపల చాలా సెంటర్లు కనబడుతుంటాయి మనకి. ఈ రూట్లో వెళ్తుంటాం కదా, ఈ సెంటర్లు కనబడుతుంటే సెంటర్లో జంక్షన్ జామ్ అయింది అనుకుంటాం. జామ్ అవుతుంది, తర్వాత మూవ్ అవుతుంది, ఆ తర్వాత అన్నీ జరిగిన తర్వాత కానీ మనకు అర్థమవుతుంది ఆహా అక్కడికి అందుకు వెళ్ళానా. అలాగే తామర దగ్గర రావడానికి ఇప్పుడు తామర గారు ఎవరు అనుకుంటున్నారు? తామర గారు ఏ జాతి స్త్రీ చెప్పండి. పోన్లు అక్కడికి వెళ్తారండి. ఆది కాండం 38వ అధ్యాయం, ఆది కాండం 38వ అధ్యాయం 28వ అధ్యాయం. తామరు ప్రసవ కాలముందు కవలవారు ఆమె గర్భం ముందు కవలవారు ఆమె గర్భం ముందు
ఉండరి కవల వారు అంటే క్రీస్తు పూర్వమే కవలలు పుట్టారని బైబిల్లో ఉంది. వైద్యశాస్త్రం ఏంటండి మీరు ఒకే కణం వస్తుంది అంటారు, మరి బైబిల్ దేవుడు ఒకే కణం అన్నారు, ఒకే మనిషి వెళ్ళాలన్నారు, కవలలు పుడతారు కదండి. ఆ పరిస్థితి ఏంటని అడిగాడు అనుకోండి ఎవడైనా వెంటనే ఇలాంటి రిఫరెన్స్ జీవించండి. మరి బైబిల్లో కూడా కవలలు పుట్టారు, రెబెక్కా కూడా కవలు, ఇషాకు ఏసావు పుట్టారు. చాలా దిక్కులు జరుగుతాయి. ఇంకా ఇంకెవరు పుట్టారు? ఎవరు లేరు కదా. ఏమో ఇంకా రకరకాల సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, కొన్ని కొన్ని జరిగాయి. మరి మనుషులు తేడాగా పుట్టేస్తున్నారు, మరి రకరకాల వైకల్యంతో పుడుతున్నారు కదా. ఇది దైవ దేవుడే కన్నులతో చూసేలా ఉంటే మరి ఇది ఎలా ఎలా జరిగింది అంటారు. అర్థమైందా? కొంతమంది రకరకాలుగా పుడుతుంటారు కదా. కొంతమంది తల్లి సరైన జాగ్రత్తలు తీసుకుపోతే పిల్లలు సరిగ్గా పుట్టరు, తినరు. కొంతమంది ప్రెగ్నెంట్ అయినప్పుడు తినరు కదా. తెల్లైనప్పుడు ఏమవుతుంది? బేబీ సరిగ్గా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిపోతే ఏమవుతుంది? ఏ పీక్ పరిస్థితుల్లోనే నీరసంగాను ఇంక మొత్తం వాళ్ళ తల్లి చేసిన నిర్లక్ష్యం అంతా పిల్లల జీవితంలో మొత్తం కనబడుతుంది. జబ్బుగా పుడుతుంది, తల్లిదండ్రుల లోపాలు ఉంటాయి. కొంతమంది ఏమంటారు, దైవ సంకల్పం అయితే ఎందుకు ఇలా పుట్టారు? ఏ కొన్ని కొన్ని రకరకాలు పుడతారు. దైవ సంకల్పం బైబిల్ కొంతమంది పుట్టారు. మనోడు ఎవరు? యాసవుకు ఒంటి రోమాలు రోమాలు ఎక్కువ, రోమాలు అవన్నీ ఎలుగు బండి శరీరంలో ఉండదంట ఆయనకి మొత్తం. అంటే కొన్ని కొన్ని బైబిల్ పుట్టుకల్లో కూడా కొంచెం జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావు, ఫుడ్ సరైనవి కావు తెలియదు. ఒకసారి అన్నం నెలలో ఒకసారి కొంతమందికి ఒకేసారి రెండు మూడు అన్నాలు రిలీజ్ అయిపోతాయి. రెండు మూడు అన్నాలు రిలీజ్ అయినప్పుడు అండానికి ఒక కణమే కదా వెళ్తుంది. ఇప్పుడు రెండు మూడు అన్నాలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు రెండు కణం ఒక్కొక్క అండలో ఒక అన్నం పుడతాడు, ఎంతమంది పుడతారు? రెండు కణ రెండు అండాలు అయితే ఇద్దరు పుడతారు కదా. ఇప్పుడు ఈ రెండు అండాలు విడిన తర్వాత ఈ ఫామ్ అవుతున్నప్పుడు రెండు కలిసిపోతాయి. అది అది వైద్యశాస్త్రానికి ఇప్పటికీ తెలియదు ఎందుకు అలా జరుగుతుంది. ఆ కలిసిపోవడం ఇద్దరు సేమ్ అదేలా ఫామ్ అవడం ఒకేసారి వన్ బై వన్ జననం జరుగుతుంది. అక్కడ చూడండి ఎంత గ్రేట్, కలిసి జననం ఉత్పత్తి జరుగుతుంది. పుట్టేటప్పుడు ఇద్దరు ఒకసారి పుడతారా? ఇద్దరు ఒకసారి పుడతారా? తల్లిపోతుంది బతుకులు ఒకటి ఫస్ట్ ఒకటి వెనకాల. మన గురువు గారు కాలెట్టుకున్నాడు అంటే ఎవరు? అంతా అంతే, ఆయన క్రియేషన్ అంతా అలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? తామరు ఎక్కడికి వెళ్ళిపోయామా? తామరు 38:28 ఆమె ప్రసవ కాలం ముందు కవలవారు ఆమె గర్భం ముందు ఉండరు. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకు చాచిన గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతను మొదట బయటకు వచ్చిందని చెప్పును. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చిను. అప్పుడు ఆమె నీ వేళ భేదించుకుని వచ్చి నేను, అందుచేత అతనికి పెరోసు అని పేరు పెట్టబడి. మనోడు వచ్చాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ పెరోసు ఎక్కడ కనబడతాడు? పెరోసు ఆ లిస్ట్ లో కనబడుతున్నాడు కదా, వంశం లిస్ట్ లో. తామారు నన్ను ఎవరు పుట్టారని చెప్తున్నాడు? పెరేసు. ఈ పెరేసు కోసం ఇప్పుడు మనం పరిశోధన చేసేదా? పెరోసు అని పేరు పెట్టుకోండి. తర్వాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటకు వచ్చింది. అతనికి జరాహు అని పేరు పెట్టబడింది. వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారా? ఉన్నారు చూడండి. మీకు ఇంకా పక్కా మనకి రెఫరెన్స్ కావాలంటే రూతు గంధం చూడండి, రాసుకోండి ఇవన్నీ. రూతు 4:4 రూతు ఎక్కడ ఉంటుంది? ఏ గ్రంథం ఉంటుంది? తక్కువ చెప్పండి సార్. అది జడ్జెస్ 4:11 నుండి చూద్దాం మీకు క్లియర్గా అనుకో. అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ పురద్వారం నుండి కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతునందును గాక. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడిన జనాలంతా ఎలాంటి వైఖరులు ఉన్నారు చూడండి. బాగుంది చూసారా? ఒక బావు పుట్టినట్టు ఇప్పుడు ఎవరికి సూత్రగానం చేస్తున్నారు? దేవుడికంటే దేవుడు పిల్లలు ఇస్తున్నాడు అన్న
కాన్సెప్ట్ లేదా ఆ విధానం క్రీస్తు పూర్వం ఎక్కువ ఉండేది చూడండి. ఒక విషయం చెప్పిన ఒక సీక్రెట్ చెప్పిన, అబ్రహాము గారికి పిల్లల్ని ఇవ్వడానికి ముందు ఇచ్చిమించి 25 సంవత్సరాలు కదా, 25 సంవత్సరాలు అప్పుడు ఈయనకి పిల్లలు ఇవ్వడానికి ఈయన ఒక పని చేస్తారండి. ఎవరు అబ్రహాం గారు ఏం పని చేస్తారు తెలుసా? అప్పటికే ఈయనకి పిల్లలు లేరు. పిల్లలు లేని ఈయన పిల్లలు లేని ఒక రాజు కొరకు ప్రార్థన చేస్తాడు. చదివారు ఎప్పుడైనా? ఈయనకి పిల్లలు లేరు 25 సంవత్సరాలు. పిల్లలు లేని ఈయన ఆయనకి పిల్లలు నిమ్మని, ఆ రాజుకు పిల్లలు నిమ్మని తప్పు చేశారు. ప్రభువా నా భార్యని చేర్చుకున్నాడు, చెల్లి అని చెప్తే చేర్చుకుంటాడు కదా. మన చదివాం కదా నెగ్వేపు ప్రాంతం అభిమెలక్ ఆయన చేర్చుకుంటాడు చెల్లి అని చెప్తే. ఎందుకు అప్పుడు దేవుడు జాగ్రత్త ఎవరనుకుంటున్నా అబ్రహాముకి సహోదరు కాదు భార్య మీద చెయ్యంటదంటే కీలకత్వం నెక్స్ట్ మీద తెలుసు. ఆ తర్వాత కిందికి వచ్చేసరికి జాగ్రత్త అని చెప్పేసరికి ఏంటి అబ్రహం ఎలా చేసామని అనేసరికి ఈమెను తన ఇంటికి చేర్చుకున్నాడు కనుక ఆ రాజు సంతానంలో ఒక్క పిల్ల కూడా పుట్టదు. శాపం పెట్టేస్తాడు దేవుడు. దీన్ని అబ్రహాం గమనిస్తాడు. అబ్రహాం గమనించి అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఎవరికోసం చూడండి, మీకు బాగుంటుంది. లోక ఆది కాండం 20:17 అబ్రహాం దేవుని ప్రార్థింపగా, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమెలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసును. వారి పిల్లలు కంటే అంటే పిల్లలు పుట్టాలి అనగానే వైద్య శాస్త్రానికి వెంటనే బైబిల్ ఇచ్చే ఆన్సర్ చెప్పండి, దేవుడు. ఆయన తప్పితే భూమి మీదకు ఒక చననం జరగాలంటే అవడం వల్ల కాదు. కిందికి ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాన్ని బట్టి దేవుడు అభిమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఎందుకు మూసేసాడట? తప్పు చేశాడు రాజు, గర్భాన్ని మూసేశాడు. ఆ గర్భాన్ని తెరమ్మని ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అబ్రహాం గారు ప్రార్థన. అప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాళ్ళ గర్భాలు తెరిచేశాడు. ఇంకా కాలం లిక్కించిన దాన్ని బట్టి ఇక సారా గర్భం కూడా తెలిసేసాడు. చూసారా? రెండు దేవుడు అంటే అంతే, వివిధ కోణాల్లో ఉంటాడు ఆయన. ఒకేసారి అదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. అందుకే క్రీస్తు పూర్వం ఏ ప్రజలకు పిల్లలు పుట్టినా ఎవరికి స్తుతిగానం తెలియజేసేవారు? ఋతు గ్రంథంలో దేవునికి వచ్చింది ఇప్పుడు. ఋతు గ్రంథం 4:13 కాబట్టి బోయాజు ఋతును పెళ్లి చేసుకుని రూతుని పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపను గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతను కనెను. ఇతడు 7 కుమారుల కంటే ఎక్కువగా ఉందంటే ఎవరికి? అత్తగారికి కొడుకులు బలం కన్నా కోడల బలమే. ఇది చెప్పలేదు కదా లేసను, చెప్తాం మంచి టైం వచ్చాక. అత్త కోడల బలం లేసను బలం ఉంటుంది. ఓకే, సండే క్లాస్ చెప్తాం. కోటలు అన్న ఆడ ఏదో వస్తున్నారా? కిందికి వచ్చాం. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలతనమున పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కొవ్వుడు నుంచుకుని వానికి దారిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు, మనకు 17 ఇంపార్టెంట్ 17, ఆమె పొరుగు స్త్రీలు 17 నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిన. అతడు చూడండి, ఓబేదని పేరు పెట్టిన అతడు దావీదునకు తండ్రి అయిన ఎస్ఐ యొక్క తండ్రి. ఇక్కడ నుంచి చూడండి లిస్ట్ మొత్తం వంశవలేదనగా పెరేసు వచ్చాడు చూడండి. ఎవరు మనోడు? పెరేసు. తామర పుట్టినాడు ఎవరు? పెరేసు. మొత్తం లిస్ట్ వస్తా చూడండి. రామును కన్నెను. రాము ఎవరు? రాముడు. ఈ పేరు ఎక్కడదనుకుంటారు? మధ్య ఆసియాలో పేర్లు ఇవ్వండి. అక్కడి నుంచి వచ్చేసిన బ్యాచ్ ఎవరు? ఈ ఆర్యులు అందరూ ఉన్నారు చూసారా? రాము, కృష్ణుడు. కృష్ణుడు అనే పేరు కూడా ఉంటుంది కృష్ణ పిల్ల. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవి. రాము, అరాము పేర్లన్నీ ఉన్నారు. అక్కడున్న కలిసారు అందుకే ఆ పేర్లు ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రంథాలు రాశారు కనుక ఆ పేర్లే పెట్టేశారు. ఇండీస్ మాట్లాడే వాళ్ళంతా ఆర్యులు, తెలుగు, తమిళు,
మలయాళం ఇవన్నీ మాట్లాడుతున్నాం చూస్తారా, ఇదంతా ద్రావిడ అంటే మనం. అంటే కరెక్ట్ ఫిగర్లు ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరు చెప్పండి? మంది ఆ నార్త్లో ఉండి మనల్ని అందరినీ ఇవ్వకి గెంటేసారు. ఎయిటెప్కి ఆ సింధు దగ్గర యుద్ధం జరుగుతుంది. ఎయిటెప్కి అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ రాసి కూర్చున్నారు అనమాట. అందుగా రాము ఇలాంటి పేర్లు అనే బాగా కనపడతాయి. ఇవన్నీ అక్కడి నుంచి కొట్టుకొచ్చిన తెగలు ఇవన్నీ చెప్తాం. ఒకసారి ఎప్పుడన్నా ఇండియాకి ఎలా వచ్చారో జనాంగం అది కాండంలో ఉంటుంది. ఓకే, వీళ్ళందరికి ముందెవరు? తామారు. అంతేనా? తామారు వచ్చిన తర్వాత పెరుసు తర్వాత వన్ బై వన్ దిగడం, చివరికి ఎస్ఏ రావడం, ఎస్ఏ దగ్గర నుండి దావీదు రావడం. ఎంత లిస్ట్ జరుగుతుందో చూడండి. ఇదంతా జరగాలంటే ఎంత పక్క మీకు యాస్టిజ్ ఏ పేర్లు మనకు బాగా కనబడాలంటే ఒక్కసారి మళ్ళీ మత్తి చూడండి. యాస్టిజ్ అవి పేర్లు కనబడుతుంటాయి మనకి. మూడో వచ్చిన పెరుసు వస్తుందండి. మూడు నుంచి చదువుతుంది. ఒక్కడే హరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోను కనెను, నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. ల్యాండ్ అయిన చూడండి ఎక్కడుండి? నయసోను సల్మాన్ కనెను, సల్మాను రాహాబు నందు బోయాజుని కనెను, సల్మాను. ఎవరు ఈ సల్మాన్? ఈ సల్మాన్ పేరే బాలీవుడ్ లో ఉంటుంది సార్. ఇవన్నీ పేర్లు అక్కడే కాపీ. ఎందుకంటే సల్మాన్ కూడా ఎందులోంచి వచ్చినట్టు అడుగు మధ్య ఆశ ఫిగరే కదా వాళ్ళ పిల్లలందరూ, అందుకే పేర్లు దొరకలు కదా. సల్మాన్ కనెను, సల్మాను కనెను. సల్మాను పుట్టినప్పుడు ఒక చరిత్ర జరుగుతుంది. ఇస్రాయేల్ అందరూ కనానుకు బయలుదేరుతారు కదా. కనానుకు వస్తున్నప్పుడు సల్మాన్ కూడా అక్కడ ఉంటాడు. కనాను లోపరుచుకోవడానికి ముందు ఏగుల వారిని పంపుతారు. ఏగుల వారిని పంపుతారు కదా. ఎందుకు? ముందు సిటీ ఎలా ఉందో చూడండి. బలాలు బలహీనతలు తెలిస్తే ఈజీగా ఎవరిని అయినా లోపరుచుకోవచ్చు. కనుక ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఈ లోపల నేను దేవుని ప్రార్థన చేస్తాను. ఈ హోస్లో పంపుతాడు. పంపిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరామె? రాహాబును వేశారు. ఈమె బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది? ఈమె గదే గోడ మీద ఉంటుంది. ఎందుకు గోడ మీద అంటే ఇంక అందరూ కనబడతారు కదా. ఈమె ఎందుకు కట్టిందో తెలియదు. గోడ మీద కట్టింది. గోడ అంటే ఇలా చిన్న గోడ అనుకోగలరు. అయినా గోడ చూసారు ఎంత ఉంటుందో? అలాంటి గోడలు ఉండేవి. అంటే మొత్తం ఒక సిటీని కార్చడానికి అంత పెద్ద గోడలు ఉండేవి అనమాట. అలాంటి గోడ మీద ఇల్లు పెట్టేసింది. ఎవరు వేశా? ఎందుకంటే ఊరికి దూరంగా ఉండాలో లేకపోతే ఇందుకు వేసిన దూరంగానే కదా ఉంచుతారు. అప్పుడు కలిసి పెడతారు. ముగించేద్దాం అదే ఏదో ఎక్కినారు పది అయిపోయింది ఒకటి ఆరు తాపేద్దండి. యెహోషువ గ్రంథం అన్నారు. యెహోషువ గ్రంథం ఇప్పుడు ఎందుకు వెళ్తుంది చెప్పండి? యెహోషువ గ్రంథం ఎలక్ట్రుకున్నారు కదా. బోయేజ్ ఎవరు? రాహాబు కుమారుడా? రాహాబు చేసుకున్నాడు రావు కొడుకున్నారు. నయోజను సల్మాన్ గారు, సల్మాన్ బోయాజుని కాను, బోయాజు రూతునందు. అవును సరే చూద్దాం. రూతు భర్త ఎవరు? మరి బోయేజ్ భర్త కదా అన్న. రాహాబా స్త్రీ మారిపోయిందా? సరే ఎంత తేడా వచ్చిందా? చేస్తామా? ఓకే. యెహోషువ గ్రంథం రెండో అధ్యాయం, రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి. నూను కుమారుడైన యెహోషువ
నూను కుమారుడు అని యెహోషువ చూసాడు. ప్రతిదీ ఒక పేరు చెప్పాలంటే ఎంత ఎవరు అడ్రస్ చెప్తారో, నూను కుమారుడు, ఫలానాల కుమారుడు, ఫలానా రాజు, దేవుడు ఏది ఊరకే రాంచడం అన్నమాట. ఏగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకొని చూడడని వారితో చెప్పి సిత్తుమునద్ద నుండి వారిని రహస్యముగా పంపను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఎంట చేరి అక్కడ దిగగా దేశమును వేగులు చూచుటకు ఇశ్రాయేల్ యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరి నా మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారి దేశం మీకు తెలుసు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ మీ మనుషులు దాయడం తన దేశ ప్రజలకు ఇస్రాయేల్ని కనబడకుండా ఉంచాలన్న ఒక రహస్య ప్రజలను తన ఇంటి మీద అటక మీద ఎక్కించుకోండి. ఇదంతా మీకు తెలుసు. ఎందుకంటే వీరు దేవుని దగ్గర నుండి వచ్చిన మనుషులు అని ఎవరికి తెలుసు? రాహాబు. చాలా మంది ఏతువాదులు ఉంటారు చూసారా, ఏతువాదులు క్వశ్చన్ అడుగుతారు. గుర్తుపెట్టుకుంటుంది ఎక్కడని, దేవుడు అందరిని పుట్టించిన వాళ్ళైతే ఆల్రెడీ ఒక ఆ దేశంలో ప్రజలు బ్రతుకుతున్నారు, అవునా కదా? ఆ ప్రజలు బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రజలను చంపేసి ఆ ప్రజలను తోలేసి మళ్ళా ఆ భూభాగాన్ని మళ్ళీ ఇస్రాయల్కి ఇవ్వడం ఏంటి? అలాంటి కూడా దేవుడు అవుతాడా? అందరిని ఒకలా చూడగలుగుతా చూడాలి. ఆల్రెడీ ఒక దేశంలో వారు బ్రతుకుతున్నారు, వాళ్ళందరినీ బయటకు తోలేసి అన్యాయంగా ఇక్కడికి వచ్చేసి వీళ్ళు మళ్ళీ ఈ దేశాన్ని మహదండం ఏంటి? అసలు ఇదంతా ఏంటి? తప్ప కదా అని అంటారు. మనకు కూడా అవును కదా అంటే, అవునా కదా? వాళ్ళ దేశాన్ని వెళ్ళి తీసుకోవడం అంత. ఇప్పుడు నిజంగా మన ఇండియాకు ఎవడో వచ్చేసాడు అనుకో, యాండ్లపల్లి నుంచి దౌరేశారు మనం, ఆ మన ఇల్లు అడు తీసేసుకున్నాడు, ఏరా మా ఇల్లు తీసుకున్నాడు, దేవుడు తీసుకున్నాడు అంటే ఇప్పుడు అడిగి సంగతి. ఇప్పుడు ఆ ఫీల్డ్లో మనం ఉన్నాం అనుకో, మనం ఏమంటాం? ఏం దేవుడు ఎవడరికి దేవుడు, ఏంటి ఏం బలం అలాంటి దేవుడు దేవుడు అంటాం అంటాం. మరి అలా దేవుడు మరి అలా చేయడు తప్ప కదా? చెప్పండి, తప్ప కదా? చూజాన తప్ప కదా? ఇది కదా తప్పు కాదు. అనానీలు ఎలాంటి వాళ్ళంటే పిల్లల్ని, వయసు వచ్చిన పిల్లల్ని, పసిపిల్లల్ని వస్త్రహీనులుగా అంటే బట్టలన్నీ తీసి దేవతల ముందు నిలబెట్టి నిప్పుల మీద నడిపించి అగ్నిగుండాలు దాటించడం చూసారు. పాదం మీద సంఖ్యకాల మీ పిల్లల్ని అగ్నిగుండాలు దాటినకూడదు, అగ్నిగుండాలు దాటినప్పుడు అంటే అదే అగ్నిగుండాలు దాటించి చివరికి వాళ్ళని బలి చేసేవారు ఎవరికి? వారు నమ్మిన దేవతకి, పిల్లల్ని. మనిషిని మనిషే బలి చేసి, చాలా క్రూరమైన దరిద్రపు సంస్కృతి ఎవరిదంటే కణానీలు. ఈ కణానీలు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా మళ్ళీ వేరే మ్యాటర్. ఇదంతా వచ్చింది ఆది కాను నాహ కుమారులు ఉంటారు కదా, అమ్మోళ్ళ నుంచి వస్తారంతా. అక్కడ ఉన్న జాతులు భయంకరమైన జాతులు, అమోరీలు అనే ఒక తెగ ఉంటుంది, మరీ భయంకరం ఉంది. అనానీలు, అమోనీలు ఇదంతా ఈ పాలస్తీనాలో ఉన్న వాళ్ళు కదా, హిత్తీలు, హివ్వీలు, పాలస్తీనాను ఆక్రమించిన జాతులు. మీకు అర్థం కావాలంటే నిజానికి క్యాస్ట్లు అంటున్నాను అనుకోకండి, కాపులు, కమ్మలు మనకు ఉన్నారు కదా. ఎడ్లపల్లి ఎన్ని తెగలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అలాగే పాలస్తీనాలో చాలా తెగలు ఉన్నాయి. ఆ తెగల్లో ఇదొక తెగ, కాణీలు, అమోరీలు అంతా వైఖరంతా ఒకటే, దేవతలను ఆరాధించడం, బలిచ్చేడు. ఇప్పుడు ఇలాంటి దాని నుండి ఒక స్త్రీ బ్రతుకుతుంది. ఎవరు ఎందుకు బ్రతుకుతుందంటే సర్వాన్ని కలిగించినోడు ఆయన. ఒక మనిషిని చంపేయడానికి లేదా ఒక చావును మనిషికి పరిచయం చేయడానికి ముందు కొంత టైం డిసైడ్ చేస్తాడు దేవుడు, వెంటనే ఏం చేయడు. ఎందుకో చెప్పనా, ఇది ఎలా జరుగుతుందని వీళ్ళ అక్రమం ఇంకా పూర్తవ్వలేదు కనుక అసలు అబ్రహాముకే బ్యాక్ హిస్టరీ వెళ్ళిపోయాం అనుకోండి. ఫ్యూచర్లో జరగకపోతే అబ్రహాముకి ఎప్పుడో తెగ ఎండింగ్ పెట్టేశాడు, ఫుల్ స్టాప్ పెట్టేశాడు. చూస్తారా, చూడండి ఆది కాండం 12 అధ్యాయం చూడండి, బలం ఉంటుంది. ఆది కాండం 12 అధ్యాయం క్షమించండి, 15 అధ్యాయం మీకు బాగా అర్థం కావాలంటే వృక్షం దగ్గర నుంచి చదువు 4 వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి
ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తీర్చొచ్చి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగా ఉందని చెప్పాను. అతడు యెహోవాను నమ్మిన నమ్మిన ఆయన అది అతనికి నీతిగా ఎంచను. మరియు ఆయన నీవు ఈ దేశం స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు కల్దీయుల ఊరను పట్టణం నుండి యువతలకు తీసుకొచ్చిన దేవుడు నేనే. కల్దీయులు వేరు, కనానీయులు వేరు. కల్దీయులు ఎక్కడోళ్ళు కాకినాడ మీటింగ్ లో చెప్తాం. కల్దీయులు ఎక్కడోళ్ళు మెసపోతాం ఎక్కడ ఉంటారు చూడు మధ్య బబులోన్ అక్కడ వాళ్ళు. ఆ కల్దీలే ఎబ్రిల్ అక్కడ నుండి వచ్చాను. కల్దీల దేశం నుండి తీసుకుని వచ్చి అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని నాకు ఎట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టెలను, ఒక తెల్లగోను, ఒక పౌర పిల్లను ఎందుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటి నడుముకు ఖండించి దేని కన్నమును దాని కన్నమునికి ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కలిబరుల మీద వాలినప్పుడు అబ్రాహం వాటిని తోలివేసాను. ఆ ప్రొద్దు గృంకపోయినప్పుడు అబ్రాహం నాకు గాఢ నిద్ర పట్టిను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులు అగుదురు. నీ సంతానం వారు తమది కాని దేశం ముందు దాసులు అగుదురు. ఏ దేశం ఇది? ఐగుప్తిలో. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అతను లెక్క కూడా చెప్పేద్దరు చూడండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఆ దేశపు వారు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురు? ఆ జనమునకు. ఆ జనమునకు నేనే తీర్పు తీర్చు. తర్వాత వారు మిక్కిలాస్తితో బయలుదేరి వచ్చారు. ఈ అన్న ప్రవచనం పక్కా జరిగిందా లేదా? జరిగింది. అంటే దేవుడు ఒకటి అంటే జరుగుద్దా? జరుగుతుంది. ఇప్పుడు ఒకటి గుర్తు రావాలి. నేను మరలా వస్తానాడు. వస్తాడు రాడా? వస్తాడు. ఈ లోపల మనం ఏం చేయాలి? సర్దేసుకుంటే రెడీ ఉండాలన్నమాట. అవునా కదా? ఆయన అన్నాడంటే పక్కా జరుగుతుంది. అన్నది 400 సంవత్సరాలు ఇచ్చిమించి 400 ఏడుతారని చెప్పాడు. అబ్రహాంకి 400 సంవత్సరాలు ఈజిప్ట్ కాలానికి ఇచ్చిమించి 1000 పైనే. ఇంతకాలం తర్వాత ప్రవచనం జరుగుతుందంటే 1000 తర్వాత జరిగింది ప్రవచనం పక్కా అంటే 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు రావడానికి ఏమైనా ఆధారాలు లేని మాటలు చెప్తాను. వస్తాడు అప్పుడు 1000 1400 700 తర్వాత ప్రవచనం నెరవేరింది. కన్యక 1000 సంవత్సరాల తర్వాత దేవుడు అన్న ప్రవచనం జరుగుతుందంటే ఆయన కూడా ఒక ప్రవచనం ఇచ్చి వెళ్ళిపోయి నేను మరలా వస్తాను అన్నాడంటే హిస్టారికల్గా ప్రతిదీ అన్నది జరుగుతుంది. నేను మరలా వస్తాను అనేసి వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా వస్తాడు. అందుకే బైబిల్ ప్రతిదీ పక్కా రాసి ఉండేసాడు. జాగ్రత్తగా ఉంటామని నేను ఏమి చదివినప్పుడు అలా చూసాను. ఓకే, ఇంకను సంపూర్ణం కాలేదు గనక నీ నాలుగో తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాను. ఇంకా అమోరీల్ అబ్రహాం ఇంకా ఎందుకు లేపే కంటుండిచ్చానంటే ఎందుకు ఉంచాడంట? నేను ఒక టార్గెట్ పెట్టాను వారికి. వాళ్ళ అక్రమం నేను అనుకున్న దానికి ఇంకా సంపూర్ణంగా జరగలేదు. ఎప్పుడైతే నేను అనుకున్న టార్గెట్ మించి వెళ్ళిపోయారో వెంటనే లేపేయడానికి ఎవరొస్తారు? నేను ఆకాశం నుంచి ఏం చెయ్యట్ను. ఇప్పుడు ఎవరొస్తారు? నీ పిల్లల్ని పంపించాను 4వ తరం. వెళ్ళి వాళ్ళు చేసిన తప్పులకి పనిష్మెంట్ ఏంటంటే భూమి మీద లేకుండా చేసేస్తాను, సొంత దేశంలో వాళ్ళు లేకుండానే చేసేస్తాను. అంటే వాళ్ళని చంపడానికి లేదా వాళ్ళని పంపించేయడానికి కారణం ఉందా లేదా? ఉంది. ఆయన ఎవరండి చేయడానికి అనుకో? భూమియు సమస్తము నాది అన్నట లేదా? ఆయన చేసినోడు అయినా ఎవరిని ఎక్కడ పెట్టాలని తెలీదా? తెలుసు. అందుకే అమోరీల అక్రమం జరిగినందుకు వాళ్ళని బయటికి గెంటేసి ఇస్రాయిల్కి దాన్ని ఇచ్చాడు. ఇస్రాయిల్ ఎంత ఇచ్చాడు? ఎవడైతే అరణ్యంలో నీతిగా బ్రతికాడో వాడికి ఆ దేశాన్ని ఇచ్చాడు. వీళ్ళు కూడా ఎదవేసలేతే ఏం చేయడు? అరణ్యంలో ఇలా చంపేయడు. వాళ్ళని లేదు, వీళ్ళని లేదు. క్యారెక్టర్ ఉన్నవాడికి ఆ స్వాస్థ్యాన్ని ఇస్తుంటా. అవునా? అంత జరుగుతుంది. అంత ఇక్కడికి ఎందుకు వచ్చి మనం రాహవని రాహాబు దగ్గరికి వెళ్ళిపోదానండి. విశ్వగ్రంథం రాహాబు రక్షింపడ్డా అంటే రాహాబు ఇప్పుడు రాహాబు ఆ కనాను దేశంలో ఉంటే రక్షింపబడిందంటే ఇప్పుడు కనానీయులు ఎవరు మారినా రక్షింపబడే అవకాశం ఉందా? ఉంది. ఆప్షన్ లేకుండా పోయిందా? ఉందా? ఉంది. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ తినేస్తున్నారంటే పనిష్మెంట్ తినడానికి
నీకు లేదు, నీకు అర్హత ఉంది అనడానికి రుజువు ఎవరున్నారా దేశంలో? రాహాబు ఉంది. మరి మిగిలిన కూడా రాహాబులా మాత్రం రక్షిస్తాడా? రక్షిస్తాడు. ఎందుకు రక్షించడు? తీసుకొచ్చి ఇజ్రాయేల్ సైన్యం కూర్చోపెట్టలేదు దేవుడిని, కూర్చోబెట్టి మామూలు కూర్చోపెట్టలేదు. ఆ ఇజ్రాయేల్ సైన్యంలో సల్మాన్ అని ఒక ఫిగర్, ఒక ఆయన తీసుకుని ఏం చేశాడు? పెళ్లి చేసేసాడు. అంటే పాపాత్ముల్ని వల్ల ఆయన కృప ఆ రోజు నుండి ఉంది. మారిన వాళ్ళని ఎవ్వరిని దేవుడు వదిలేడు. అమోరీలు ఆప్షన్ లేదనుకుంటే పొరపడ్డు. ఈమెలాగా విన్న తర్వాత, ఈమె వింది దేశపు రాజులు విన్నారు, విన్న తర్వాత వాళ్ళ గుండెలు కరిగిపోయి యెహోవా చేసిన కార్యాలు, ఎర్ర సముద్ర బాల్యం ఇవన్నీ మేము విన్నాం. విన్న తర్వాత మాకు గుండెలు కరిగిపోయి మాకు తెలిసి విశ్వసంతా మీ దేవుడు చాలా గొప్పవాడు, ఆకాశం ముందు ఆయన మించిన దేవుడు లేడని మాకు తెలుసు అన్న విషయం దేశంలో ఉన్న ప్రజలందరూ తెలిసి ఎవడో మారలేదు. రాహు మారింది కనుక ఈవెని బతికించండి, మిగిలిన వాళ్ళందరినీ చంపండి అన్నాడు. ఓకే, ఈవిని చూద్దాం చూడండి. ఇంకో వచ్చిన ఆరాజ్యం, అదే హుస్వగ్రంథం ఆరాజ్యం 25 వచ్చిన రాహాబను వేశాను ఏగు చూచుటకు, ఏగు చూచుటకు యెహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాను. ఆమెకు కలిగిన వారు అందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య ఆమె నేటి వరకు సల్మాన్ పెళ్లి చేసుకుని ఈ గ్రంథం రాసేంత వరకు ఇస్రాయేల్ మధ్య ఇస్రాయేల్ వద్ద నివసించాను. ఈమె ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఎంతో గొప్పడంటే ఏ అభిషక్తుడు రావాల్సిన వంశం ఉందో ఆ వంశంలోనికి ఇప్పుడు ఎవరిని తెచ్చేసాడు? రాహాబు. ఒక వేశ్య యేసుక్రీస్తు జననానికి కారణమైనది చూడండి. గొప్ప క్యారెక్టర్ కొట్టేసింది కదా. అంతే, దేవుడు నమ్ముకుని అక్కడి నుంచి పాప జీవితానికి స్వస్తి చెప్పేసాం అనుకోండి, సలాం చేస్తాం అనుకోండి, వదిలేసాం అనుకోండి, దేవుడు ఒక మంచి స్థానంలో మనిషిని నిలబెడతాడు. రాహాబు గదే జరిగింది. ఓకే, ఈమె కనాన స్త్రీ. రూతు మోయాబీలు ఎవరు? మోయాబీ లోతు, చెప్పు చెబుతాముడు. అంతే, లోతు కుమార్ లోతు కుమార్తెలు తప్పు చేస్తారు కదా, డ్రింక్ చేసి తండ్రితో సైనిస్తారు చూసారా? ఆ సైనించినప్పుడు ఆ తండ్రి ద్వారా గర్భవతులు అవుతారు. గర్భవతి అయినప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారు, అందులో మోయాబు అని కూడా పుడతాడు. ఆ మోయాబు జాతి నుంచి వచ్చింది ఎవరు? రూతు. ఇస్రాయేల్ కదా ఇలా ఎవరు, ఇటు కనాన స్త్రీ రాహాబు, ఇటు మోయాబు స్త్రీ రూతు. ఓకే, వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు జననంలో ఉన్నారు, అది అందుకే వీళ్ళిద్దరిని పట్టుకుంటున్నాం. ఓకే, మత్తయి సువార్త వచ్చింది ఊహించేది. ఇంకా చివరి వచ్చిన బోయాజు రూతునందు ఓవేదన కానీ తమ్ముడు ఐదో వచ్చిన మేసోను సల్మాన్ కన్ను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్ఏను కనెను. చూసారా, బోయాజు రూతు కూడా వచ్చింది మనకి. రెఫరెన్స్ రాసుకోండి. మధుర సమీల గ్రంథం దావిది కోసం వెళ్ళిపోతుంది డైరెక్ట్ అవసరం లేదు కదా. అప్పుడు గురించి మధుర సమీల గ్రంథం 16 మధుర సమీల గ్రంథం 16 మొదట వచ్చిన అంతటి యెహోవా ఇలాగూ సెలవు ఇచ్చింది, ఇస్రాయేల్ మీద రాజుగా ఉండకుండా సౌలును గూర్చి నువ్వెంతకాలం సమయంలో దుఃఖిందువు, నీ కొమ్మును తైలముతో నింపు. చదువు వాళ్ళే రాజుగా నియమించును. చూసారా, ఆ ఎస్ఏ వస్తున్నాడు. ఆ ఎస్ఏ పితరుడు ఎవరో మనకు తెలుసు. ఈ ఎస్ఏగా రానున్న చివరి మనుషుడు ఎవడో కూడా అన్ని పక్క లెక్కలు ఉన్నాయి చూడండి. నేను ఎట్లు వెళ్ళదును వద్దులేండి. ఇంకక్కడి నుంచి దావీదు రావడం, ఏడుగురు ఆ చివరోడు ఎక్కడ ఉన్నానని అడగడం, ఆ తర్వాత దావీదును ఆశీర్వదించడం, ఇదంతా మీకు తెలుసు. 17 జనులలో ముసలివాడై ఉండును. జనులలో ముసలివాడై ఉండును ఎవరు?
అది దావీదు గారు తండ్రి. ఇతను ఏడుగురు అన్న ఏడుగురు సహోదరులు, దావీదు ఒక కుమారుడు. ఎంతమంది అతనికి? 8 మంది. వాళ్ళ తండ్రి అప్పటికే ముసలివాడు అయిపోయాడట. సౌలు కాల పరిపాలన ఇదంతా జరుగుతుంది అనడానికి మనకి ఆధారం. ఓకే, ఇప్పుడు దావీదు తర్వాత ఎవరన్నా చూడు ముగించేది. 6 వచనానికి ఎండింగ్ పెడదాం. దావీదు లాస్టా? ఓకే చూద్దాం. అదైతే వేరే మాటలు అండి. ఓకే, 6 అధ్యాయం 6 వచనం ఒకసారి పై నుంచి కిందకి చదవండి, మీకు అర్థం కానట్టు. అబ్రహాము కుమారుడగు ఇది ఒక తరం. అవునా, ఒక తరాన్ని చూసాం మనం. ఎన్ని తరాలు? మొత్తం 14 తరాలు చెప్తాడు. ఒక తరం అయింది అక్కడ వరకు, దావీదు వరకు ఒక పేరాగా. ఓకే, ఇది నెక్స్ట్ వీక్ మీరు జాగ్రత్తగా ఏదైనా రఫ్ నోట్స్ రాశారు కదా, ఏదైనా ఒక మంచి నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పక్క అన్నీ రాసుకోండి, పెద్ద నోట్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ డేటా వస్తుంది కదా. క్రొత్త నిబంధనకి ఇంకా అది సరిపోయేలా మ్యాక్సిమం చూసుకోండి. క్రొత్త నిబంధన ఒకటి ప్రకటన గ్రంథం వరకు ఇప్పుడప్పుడు అవదులండి, చేరాకాలం పడుతుంది, 7 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఓకే, అంతా ఒకటిన తర్వాత అప్పుడు పాత నిబంధన. ఎందుకు కొత్త నిబంధన స్టార్ట్ చేసామంటే, పాత నిబంధన స్టార్ట్ చేసాం అనుకోండి స్టోరీ వేజ్ వెళ్ళిపోతుంది. అది కొత్త నిబంధన స్టార్ట్ చేయమనుకోండి, ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళి కొన్ని సంగతులు ఉంటాయి. సహోదరులు సజెషన్ ఇచ్చారు నోఫ్రాజు, ఎక్కడి నుండి కొన్ని సంగతులు వెళ్ళి కొన్ని వెళ్ళి దాంతో కలిపి మాట్లాడుకుంటున్నాం చూడండి. అదే పాత నిబంధన అనుకోండి, అన్నీ ఇందులోకి రావడం కావద్దు. అర్థమవుతుందా? ఎక్కడి నుండి దాన్ని అన్నీ తీసుకోవడం కావద్దు. అందుకే కొత్త నిబంధన స్టార్ట్ చేసాం, తర్వాత పాత నిబంధన కూడా మాట్లాడదాం. ఓకే అండి.